ఏపీలో గత 5 ఏళ్లలో జరిగిన ఇసుక తవ్వకాలపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబుకి లేఖ రాశారు బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. అలాగే మద్యం పాలసీ, మద్యం అమ్మకాలు, మద్యం తయారీపైన కూడా సమగ్ర విచారణ జరగాలని లేఖలో రాశారు. చాలా కాలంగా ఈ అంశాలపై విచారణ కోరుతున్నామని, సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది అంటున్న పురంధేశ్వరితో మా ప్రతినిధి రామ్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఉన్నారు. మేడం, నిన్న మీరు చంద్రబాబు గారికి 2 లేఖలు రాశారు. అందులో ఒకటి ఇసుక గురించి, ఇంకోటి మద్యం పాలసీ గురించి. ఇసుక గురించి మీరు అడిగిన విచారణలు ఏంటి? మేము దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి అని చెప్పి కోరటం జరిగిందండి. ఎందుకంటే జరిగినటువంటి అవినీతి అందరికీ తెలుసు కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని దీని మీద కంప్లీట్ ఎంక్వైరీ జరగాలి అని చెప్పి అభ్యర్థించాము. దానికి తోడు డిజిటల్ పేమెంట్స్ ఏవైతే మధ్యంలో జరగడం లేదు, ఇప్పుడు ఖచ్చితంగా ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే డిజిటల్ పేమెంట్స్ మాధ్యమంగా జరగాలని, అదే రకంగా వీలైతే ఇసుకలో కూడా అదే రకమైనటువంటి ప్రక్రియని అవలంబించాలని, ఇటువంటి అనేక విషయాలు ఎన్జీటీ నిబంధనలకు అనుగుణంగా అక్కడ తవ్వకాలు అవన్నీ కూడా జరగాలని, ఇటువంటి విషయాలు చాలా కూడా క్రోడీకరించాలి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అయితే కనుక ఒక పర్టికులర్ మెషినరీని వాడాలి అన్నట్టుగా కూడా, అంటే మీరు కూడా హెవీ మెషిన్స్ వాడకూడదు అని కూడా కొంత మెన్షన్ చేసిన పరిస్థితి, అంటే స్పెసిఫిక్గా ఏమైనా దాని గురించి మీరు చెప్పడం జరిగిందా? చెప్పడం అంటే ఎన్జీటీ నిబంధనలకు అనుగుణంగానే బోట్స్మెన్ సొసైటీలు తప్పించి, అంటే బోట్స్లో వెళ్ళి అక్కడ నదీ గర్భం నుండి ఇసుక తవ్వాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏమిటంటే హెవీ మెషినరీ జేసీబీలని తీసుకెళ్ళిపోయి నదిలో నుండి పరిమితికి మించి అక్కడ ఇసుక తవ్వకం జరుగుతుంది, కనుక వీటన్నిటినీ కూడా నిరోధించాలని చెప్పి. అలాగే మద్యం పాలసీకి వచ్చేటప్పటికి మీరు కొన్ని విచారణలు కూడా కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. నేను ఇప్పుడు కాదండి, అనాదిగా నేను ఎప్పుడైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టానో అప్పుడే నేను చెప్పాను వీటన్నిటి మీద కూడా, ఏదైతే బ్రూవరీస్ కి సంబంధించి ఒత్తిడి పెట్టి తీసుకున్నారు తక్కువ, వీటన్నిటి మీద కూడా అసలు ప్రక్రియ మీద జరిగినటువంటి తతంగం మీద ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి. మద్యం నిల్వల గురించి కూడా కొన్ని మీరు విచారణలు అడిగిన హోటల్ గా సమగ్రమైనటువంటి విచారణ జరగాలి అని చెప్పి అడిగామండి. సో అది పరిస్థితి. మొత్తం మీద పూర్తి స్థాయి సమగ్ర విచారణ జరగాలి మద్యం పాలసీ మీద, అలాగే మద్యం నిల్వల విషయంలో కూడా పూర్తి విచారణ జరగాలని అడిగాను. అలాగే ఇసుకకి సంబంధించి కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏవైతే చెప్పిందో వాటి ఆధారంగా జరగాలి అని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది అంటూ పురంధేశ్వరి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రామ్, ఎన్టీవీ విజయవాడ నుంచి.